Hello andi, welcome back to our channel Banna Recipes video. Intlone simple ga tasty ga menapapputu appadalni ela prepare chesukolo chupistunna. Chala takku ingredients tho chala takku time lo simple ga tasty ga intlone prepare chesukochu. Chala perfect ga ostayi. So ikka late cheyakunda menapappu appadalni ela prepare chesukolo chuseddam. So munduga oka mixer jar loki oka cup varaku menapappunu add chesukovali. ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీకి ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుక అనేది లేకుండా ఫైన్ గా పౌడర్ ఉండాలి. ఇక్కడ పలుక అనేది లేకుండా ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ ని ఒక బౌల్ లోకి ఒక స్ట్రైనర్ ని పెట్టుకొని ఈ పౌడర్ నంతా జల్లించుకోవాలి. సో మనకు అప్పడాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది చాలా స్మూత్ గా ఉండాలి. సో అందుకోసమే ఇలా జల్లించి తీసుకోవాలి. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి ఒక హాఫ్ టీస్పూన్ వరకు salt అలానే హాఫ్ టీస్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. వంట సోడా అంటారు కదా, సో దాన్ని ఒక హాఫ్ టీస్పూన్ వరకు వేసి పిండిలో ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ పిండి ముద్దని మరీ చపాతీ పిండి అంత సాఫ్ట్ గా కాకుండా కాస్త గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి సుమారుగా పావు కప్పు కన్నా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ ఎక్కువగా పడతాయి. సో ఇలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేసి పిండికి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతీ కర్రతో కొడుతూ పిండిని సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చపాతీ కర్రతో కొడుతూ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ పిండి ముద్ద అనేది త్వరగా సాఫ్ట్ గా అవుతుంది. సో ఇలా చపాతీ కర్రతో కనీసం ఒక 4 టు 5 మినిట్స్ పాటు ఇలా కొడుతూ పిండిని సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక 4 టు 5 మినిట్స్ చేసిన తర్వాత ఈ పిండి ముద్దని మరీ చేతితో ఇంకొక 3 టు 4 మినిట్స్ పాటు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉత్తుకోవాలి. మొత్తానికి ఇలా ఒక 8 టు 10 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉత్తుకోవాలి. ఎంత బాగా ఉత్తుకుంటే పిండి అనేది అంత సాఫ్ట్ గా అవుతుంది. సో ఇలా మొత్తానికి పిండి ముద్ద అనేది చపాతీ పిండి లాగా సాఫ్ట్ గా ఉండాలి. ఇలా ఉత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని కాస్త రెక్టాంగిల్ షేప్ లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా రెక్టాంగిల్ షేప్ లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకోండి. మీకు కావాలంటే చిన్న చిన్న బాల్స్ లైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని కొద్దిగా గోధుమ పిండితో అయినా లేక మైదా పిండినైనా ఇలా చల్లుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. ఎంత పల్చగా చేసుకుంటే అప్పడాలు తినేకంత టేస్టీగా ఉంటాయని గుర్తుంచుకోండి. సో ఇలా అప్పడాలన్నీ అంత ఈవెన్ గా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ అయినా లేక ఒక బాక్స్ మూతనైనా తీసుకుని ఈ అప్పడంని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు అప్పడాలన్నీ ఒకే సైజ్ అండ్ షేప్ లో వస్తాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అప్పడాలనేవి ఇంత పల్చగా రోల్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే విధంగా అప్పడాలన్నీ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న అప్పడాలని ఇప్పుడు ఒక క్లాత్ పైన అన్ని పల్చగా అప్పడాలను వేసుకుని ఫ్యాన్ గాలికి ఈచ్ సైడ్ ఒక 1 అవర్ పాటు ఆరనివ్వాలి. అంటే ఒక సైడ్ 1 అవర్ ఆరిన తర్వాత అప్పడాలన్నీ ఇంకొక సైడ్ కి టర్న్ చేసి ఇంకొక సైడ్ కూడా ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. మీకు అప్పడాలు ఎక్కువ రోజు నిలు ఉండాలి అనుకుంటే వీటిని ఎండలో ఆరబెట్టుకోండి. ఎండలో ఈచ్ సైడ్ ఒక 20 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. ఒక సైడ్ 20 మినిట్స్ పాటు ఎండలో ఆరిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి ఒక 20 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. ఎండలో వీటిని మరీ ఎక్కువసేపు ఎండనివ్వాల్సిన అవసరం లేదు. ఈచ్ సైడ్ జస్ట్ ఒక 20 మినిట్స్ పాటు ఎండనిస్తే చాలు. ఇలా మీ చాయిస్ కి తగినట్టు ఈ అప్పడాలన్నీ ఆరబెట్టుకోండి. ఇలా ఆరిన తర్వాత ఈ అప్పడాలని ఒక బాక్స్ లో కలెక్ట్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అప్పటికప్పుడైనా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ అప్పడాలను వేసుకుని బోత్ సైడ్స్ టర్న్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.